జాపుకు పూర్వ వైభవం తెచ్చిందని అందరూ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకుడు కృష్ణంరాజుతో పాటు పలువురు సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జిల్లాలో జూమ్ యాప్ ద్వారా తొలగించడం జరిగింది. జిల్లాల వారి నేతలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా జిల్లా నాయకులు రామారావు, ప్రకాష్ బాబు, శ్రీనివాసు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ మండల స్థాయిలో కార్యవర్గం ఏర్పాటు చేసి చేపట్టాలన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మన ప్రాంతంలో జలుష్య సమస్యలతో పాటు చాలామందికి ఇళ్ల స్థలాలు లేవనే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. అది ముందుకు తీసుకెళ్ళాము. అదేవిధంగా కృష్ణరాజు గారు రామారావు గారి నాయకత్వంలో ఒక 20 రోజుల క్రితం మంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన స్పందించారు. స్పందించి మీ యొక్క ఎవరు ఎదుగులు ఉన్నారో అది ఆన్లైన్ కాపీ ఆఫ్లైన్ అనేది చేస్తాను, ఒక లిస్ట్ చేయండి అన్నారు. ఎవరికి ఉంటారో చెప్తున్నాను అనుకున్నాం. అదేవిధంగా ఏ సమస్యలో ముందుగా అందరం యూనియన్తో ముందుకెళ్ళే విధంగా కంపల్సరీ ఆర్థికంగా కూడా బాధపడవలసిన పరిస్థితి ఉంది. స్థానికంగా ఏదైనా జర్నలిస్టులకు ఇబ్బంది ఉంటే అందరూ ఎక్కడానికి వెళ్తే సమాధానం చెప్పడానికి ఉంటుంది. దాని ద్వారా అసోసియేషన్ బలపడుతుంది. అలా మళ్ళీ సభ్యులు ఎక్కువ ఉన్నా కానీ మన గ్యాదరింగ్ చేయట్లేదు కాబట్టి త్వరలో నియోజకవర్గ స్థాయి కృష్ణరాజు గారు చెప్పినట్టు సమావేశాలు పెట్టడం, అక్కడ మండలానికి వెళ్ళడం, ఎవరెవరు తీసుకోవడం, అక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తే జిల్లాలో మళ్ళీ మనం దగ్గర శక్తిగా చెబుతాం. కాకపోతే అందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళే విధంగా కృషి. సాటి పత్రిక మిత్రులందరూ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆహ్వానించినందుకు చెప్తూ నేను ఆ కంపెనీలో అదే జాబ్ కంపెనీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదే సాంకేతిక కారణాలన్నీ గమనించిన తర్వాత ఏంటి ఈ జాబ్ 2 వర్గాలుగా ఉంది, ఏది వాస్తవమైందని గమనించిన తర్వాత కృష్ణరాజు రాజు గారు, పొన్నమరాజు గారు ఏదైతే యాక్టివిటీ చేస్తారో అది కరెక్ట్ అనేది నాకు నిర్ధారణ అయిన తర్వాత గౌరవప్రదంగానే వాళ్ళకి చెప్పి ఈ పరిస్థితుల్లో మనం వర్క్ చేయలేము, అందరం కలిసి జిల్లాలో రాష్ట్రంలో వర్క్ చేద్దామని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా పరిగణలో తీసుకున్నట్టే తీసుకున్నారు, కానీ ఎందుకో సర్టిడీగా పెట్టారు. సరే నాకు అందరి విషయం ఎలా ఉన్నా నా వ్యక్తిగతంగా అయితే వాళ్ళతో చెప్పి నేను బయటకు రావడం జరిగింది. ఈ కమిటీలో నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా కేవలం అంటే నేను నాయకుడినో అదే కాకుండా మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ చేయడానికి మాత్రం బయటికి ప్రవేశం ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అలాగే మన పత్రికా మిత్రులు ఏ సలహా వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా నేను ఉంటానని. అలాగే ఒక కార్యక్రమం చేయాలంటే దిశా నిర్దేశం రామారావు గారు చెప్పినట్టు మీరే చేయాలి. నాయకులన్నా చేసింది అది కొంతవరకు ఉంటుంది, కానీ వీళ్ళలో పత్రికా మిత్రులు పడే ఇబ్బందులు కానీ వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ ఏదైనా మీ నుంచి రిప్రజెంటేషన్ వస్తే కంపెనీ మరింత ముందుగా యాక్టివిటీగా వెళ్ళడం బాగుంటుంది. అది 10 మంది దాన్ని ఆశిస్తారు. అప్పుడు ఏదో మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఏదో బాధ్యతలు తీసుకుంటాం అంత తప్ప మేము నాయకులు అయితే కాదు. అలాగే మీరు ఇక్కడ కూర్చుని మీరు కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది, మేము మీకు మిమ్మల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే నాకున్న కొద్దిపడే అనుభవంలో ఈ జాబ్కి ఏ విధమైన సహకారం కావాలని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే ఒకవేళ నా బాధ్యత నుంచి ఏదైనా బరువులు అనిపిస్తే నేను గౌరవప్రదంగా చెప్పి తప్పకుండానే తప్ప వివాదప్రదంగా కూడా ఎక్కడ ఉండాలని మీ అందరికీ ఆశిస్తాను. ఫండింగ్ ఎట్లా కలెక్ట్ చేయాలంటే ఇందులో ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు కూడా మన జిల్లాలో చాలా పవర్ఫుల్ అయినటువంటి యూనియన్ మనది జాబ్ యూనియన్ అంటే సుమారు 650 మంది వరకు మనకి సభ్యులు యూనియన్లో ఉన్నారు. గతంలో మనకి 650-670 మంది వరకు మన యూనియన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనం జాబ్ యూనియన్. ఆ తర్వాత క్రమేపీ కొంతమంది ఇటు కొద్ది ఇదైనా కానీ ఇంచుమించుగా మన వాళ్ళు 600 మంది వరకు ఇప్పుడు జాబ్లో ఉన్నారు ఖచ్చితంగా మన యూనియన్లో. అంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సమీకరించుకుని మళ్ళీ మనం ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పినట్టు మండల స్థాయిలోనూ డివిజన్ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మనం మళ్ళీ కొత్త కమిటీలు వేసుకుని యూనియన్ని మనము బలోపేతం చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేదాన్ని మళ్ళీ కృష్ణరాజు గారు మళ్ళీ మనందరితో మీట్ అవుతారు. మళ్ళీ